కస్తూరీతిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుంకరే కంకణం సర్వాంగే హరిచందనం జగలయన్ కంటే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమణి శ్రీం క్లీం కృష్ణాయ నమః. తెలుగు వన్ ప్రేక్షకులకి ఆగస్టు 24వ తేదీ 2019 శ్రీ వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసం కృష్ణపక్ష నవమి శనివారం ఈరోజు నవమి రాత్రి 2:54 వరకు, రోహిణీ నక్షత్రం రాత్రి 12:26 వరకు, వర్జం సాయంత్రం 4:18 నుండి 5:56 వరకు, ఉదయం దుర్ముహూర్తం 5:47 నుండి 7:27 వరకు ఉదయం ఉంది. మనకు అలాగే సూర్యోదయం ఉదయం 5:47కి, సూర్యాస్తమయం సాయంత్రం 6:18కి, అమృత గడిలో రాత్రి 9:10 నుండి 10:48 వరకు కూడా అమృత గడియలు ఉన్నాయి. రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు, శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:00 వరకు కూడా శుభకాలం ఉంది. సాయంత్రం శుభ సమయం 7:00 నుండి 7:30 వరకు. ఈరోజు వైష్ణవ వైఖానస కృష్ణాష్టమి, దీనినే గోకులాష్టమి అని, శ్రీకృష్ణాష్టమి అని, శ్రీకృష్ణ జయంతి అంటారంటే, జయంతి అంటే పుట్టినరోజు, కృష్ణుడు జయంతి, కృష్ణుడు పుట్టినరోజు కాబట్టి చాలా వైభవమైనటువంటి రోజు అన్నమాట ఇవి కృష్ణాష్టమి రోజు. కనుక ఈవేళ శ్రీకృష్ణుడికి చాలా దేవాలయాల్లో మనకి కృష్ణాష్టమి సందర్భంగా మూలమూర్తిగా అభిషేకం జరుగుతుందన్నమాట. కృష్ణాలయాలు, వేణుగోపాలస్వామి దేవాలయాల్లో స్వామికి ఈవేళ మూలమూర్తికి విశేషమైనటువంటి అభిషేకం కూడా జరుగు. తిరుమలలో కూడా నేను విన్నాను, మరి కృష్ణుడే ఊరేగుతాడు కృష్ణాష్టమి రోజుని అని చెప్పి నేను తెలుసుకున్నాను. కాబట్టి కృష్ణుడు ఊరేగింపులు జరిగితే గ్రామోత్సవము, అలాగే శోభాయాత్ర, కృష్ణుడి యొక్క శోభాయాత్ర విశేష ఉత్సవాలు ఊరేగింపు కూడా జరుగుతుంది. ఈవేళ కృష్ణుడికి స్నపన తిరుమంజనం, చక్కగా స్నపనం వసంతోష స్నపనం చేస్తారు కృష్ణుడికి పంచామృతాలతోటి, గంధంతో, అలాగే అనేక పళ్ళరసాలతోటి కృష్ణ భగవానుడికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. మనకి చాలా చోట్ల ద్వారకలో కానివ్వండి, మధురలోను, ఉడిపిలో కూడా కృష్ణుడికి విశేషంగా ఆరాధన అర్చనా విధానాలు జరుగుతాయి. మనకు అనేక జిల్లాల్లో, ఈ 13 జిల్లాల్లో కూడా చక్కగా మనకి అనేక జిల్లాలు ఉన్నాయి, అన్ని జిల్లాల్లో కూడా కృష్ణ భగవానుడి యొక్క ఆరాధన బాగా జరుగుతుంది. కాబట్టి ఉత్తరప్రదేశ్లో మట్టికి చాలా వైభవంగా వాళ్ళు ద్వారకలో కానీ, ఢిల్లీ కానీ, అటు సైడ్ కానీ, మనకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇంకా అనేక జిల్లాలు చక్కగా కృష్ణ జయంతి, ఈ కృష్ణాష్టమి అనేటువంటి పిల్ల, జిల్లా పెద్దలు, పిన్నలు అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా కృష్ణాష్టమిలో పాల్గొంటారు. సున్నుండ కాయపు ఉండతో తయారే ప్రసాదాన్ని, వెన్న, పటిక బెల్లం, మిచ్చిరి వేసి, అలాగే అటుకులు, పాలతోటి కూడా కృష్ణుడికి నివేదన అంటే చాలా ఇష్టం. అనేక పళ్ళాలు, పళ్ళరసాలు, అలాగే చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, క్షీరాన్నం, ఇలా అనేక రకాల 108 పొంగళ్ళు పెట్టేవాళ్ళు ఉన్నారు. అనేక రకాల ప్రసాదం అంత పెట్టడం అని పెట్టచ్చా అని కాదు, ఎవరి భక్తి వాళ్ళు పెట్టమని ఎవరు చెప్పలే, ఎవరి భక్తి వాళ్ళది, ఎవడ భక్తి వద్ద వాడు తోచి పెట్టుకుంటాడు. తన భగవంతుడి ముందు ఇన్ని ప్రసాదం తెచ్చి పెట్టామనే ఆనందం భక్తులకు ఉంటుంది, అందులో పెట్టుకోవడం తప్పే ఉంది చెప్పండి. కాబట్టి చక్కగా అనేక రకాల ప్రసాదాలు ఆచారంగా, వ్యవహారంగా చక్కగా చేసి శుభ్రంగా తయారు చేసుకునే ప్రసాదాలు కృష్ణుడి ముందు పెట్టి నృత్యం చేస్తారు చాలామంది. గోకులాష్టమి సందర్భంగా, కృష్ణాష్టమి సందర్భంగా దేవకీదేవి ఏమందంటే, నా కడుపును పుట్టాలి నువ్వు అని కృష్ణుని వేడుకుంది. దేవకీదేవి కడుపును పుట్టేశాడు. యశోదాదేవి నాకు పుత్రుడుగా రావాలి అని కోరుకుంది. చూసా ఎంత ఆశ్చర్యమో చూడండి, ఈవిడి దగ్గర పుట్టాడు కానీ యశోదాదేవుడు వెళ్ళిపోయాడు. చూసారా, కడుపుతో పుట్టాలి అంటే కడుపును పుట్టి వెళ్ళిపోయాడు చూడండి. కోరుకునేటప్పుడు చాలా జాగ్రత్తతో భగవంతుని వరాలు కోరాలి, ఏది పెడితే అది కోరేయడం కాదు. భగవంతుని ముందు పక్కవాడి స్థలం ఉందండి, నాకు అంతకన్నా ఎక్కువ స్థలం రావాలి, పక్కింటి వాడు నాకంట హైట్ కట్టాడు, ఆ బిల్డింగ్ కూలిపోవాలి, ఆ బిల్డింగ్ పైకి రావాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని భగవంతుని మీద ఎప్పుడు కోరకూడదు. అటువంటి కోరికలు భగవంతుడు నెరవేర్చు, నువ్వు కోరుకున్నా కానీ భగవంతుడు తీర్చడు. వెంకటేశ్వరం తిరుమలలో ఎక్కువ కనబడేవాడు, ఇలాంటి కోరికలు వస్తేనే ఎక్కువ కనిపించడం మానేసాడు, భక్తుడిగా కనబడుతూ ఉంటాడు అది ఇప్పుడు.
కాబట్టి ఇదివరకు సంచరించేవాడు తిరుమలలో ఆయన కూడా. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాలేదా. ఎన్నాళ్ళ ఇందయ్యా నిన్ను చూచి, ఎప్పుడో ద్వాపరయుగంలో నేను నాకు మాట ఇచ్చావు కాబట్టి ఎన్నాళ్ళ ఎప్పుడు వస్తా ఇప్పుడు వస్తావు అప్పుడు వస్తావు అందరూ చెబుతున్నారు రావటం లేదు ఎప్పుడు వస్తా. ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా, నా కన్నులు కాయలు కాచిపోతుంది రావటం లేదయ్యా. ఎదురు చూతురా గోపాల, ఎదురు చూస్తున్నానయ్యా గోపాల, ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయ రాలేదా. ఎంతో పిలుస్తున్నాను రావయ్యా కృష్ణా కన్నయ్య అని, ఎంత పిలిచినాను రావటం లేదేమిటయ్యా. కృష్ణ రావయ్యా నన్ను అనుగ్రహించి నీ వీణానాదం వినాలి అనుకుంటున్నాను. మన ఇంట్లో జున్నుపాలకి వెన్నకి ఏం లోటు ఉందయ్యా, నువ్వు ఏం లోటు లేదని నువ్వు బయటికి గోపికలు ఇళ్ళక వెళ్ళి వెన్న దొంగిలిస్తూ వాళ్ళ చేత దెబ్బలు తినకయ్యా, నా హృదయం బాధపడుతుందయ్యా అని వేడుకుంటుంది బకులాది. అలా వేడుకోవాలి. ఈరోజు వెన్నని పటికి బెల్లం పొడి వేసి, అటుకులు పాలు జల్లి బెల్లం వేసి, అలాగే కాయం శుంఠి వేయించి బెల్లాన్ని కలిపి, పాత బెల్లాన్ని కలిపి నెయ్యి వేస్తే శుంఠి తయారవుతుంది ప్రసాదం. దానిని కాయపు ఉండ అంటారు. అలాగే సున్నుండ కృష్ణుడికి ఇష్టం. ఈ ప్రసాదాలు చేసి స్వామికి నివేదన చేసి ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండండి. వేళ సాయంకాలం పెసరపప్పు మిరియాలు అల్లం ముక్కలు వేసిన అన్నాన్ని సాయంత్రం స్వామికి నివేదన చేసి భోంచేయాలి. ఆ అన్నంలో మీరు పప్పు వేసుకుంటారా, సాంబార రసం మీ ఇష్టం అన్నీ వేసుకోవచ్చు. స్వాతికాహారం పూజించి ఈ కాయపుండ ఇవన్నీ చేసి రాత్రంతా కృష్ణనామస్మరణలోనే ఉండాలి. బయట దేవాలయం దగ్గర ఉట్టు కొడతారు, చక్కగా ఉట్టును కూడా చూడటం వల్ల మన భవబంధాలన్నీ ఎలా నశించిపోతాయి ఉట్టు ద్వారా మనకి ఎంతో ఉంది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. పిల్లలు పెద్దల ఉట్టులో పాల్గొనాలి. చక్కగా చక్కని చల్లటి నీళ్లు సుగంధ ద్రవ్యాలతో ఉదకాన్ని పిచ్చిగారి చేసి చక్కగా ఆ గొల్లవాడు అంటే చుప్పడ కూడా ఉన్నారు కృష్ణవంశంలో గొల్లవాడు ఎగురుతూ ఉంటాడు, చక్కగా ఉట్టిని కొట్టాలి. అందరూ కూడా ఆనందాన్ని చాలామంది చెప్పారు, రమ్మని పిలిచారు కూడా. హైదరాబాద్ విజయవాడలో కూడా అపార్ట్మెంట్లో కూడా చక్కగా వాళ్ళు ఉట్టు కొడుతూ ఉన్నారు. చాలా ఆనందం కలిగింది. వాళ్ళందరం మేము అపార్ట్మెంట్ అంటే కుటుంబ సమేతంగా ఒక కుటుంబంలాగా మేము చేసుకుంటున్నామంటే చాలా ఆనందం కలిగింది. తెలుగు వాళ్ళలో కూడా చక్కగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వైభవంగా మీకు తెలియజేస్తూ వైష్ణవ వైఖానస కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియవడం ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. మంచి పుస్తకాలతో స్నేహం చేయడం మొదలుపెట్టు, అదే నీ విజయానికి మెట్టు.